తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాలబామ అనసూయ జబర్దస్త్ కామెడీ షోతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది చలాకీ మాటలతో పాటు ఆకట్టుకునే అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంది చాలా సినిమాల్లో అనసూయ చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది అదే సమయంలో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయిపోయింది ఈ మధ్య కాలంలో అనసూయ లేకుండా సినిమాలు ఉండటం లేదు అనడంలో సందేహం లేదు చాలా సినిమాల్లో నటించింది అనసూయ చిన్న చిన్న పాత్రలతో పాటు ప్రధాన పాత్రల్లోనూ నటిస్తుంది అనసూయ ఇక తాజాగా రజాకర్ సినిమాలోనూ నటించింది తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు అనసూయ మీద తెరకెక్కించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు మూవీ మేకర్స్ ఈ సినిమాను బీజేపీ నాయకుడు నిర్మిస్తున్నారు దాంతో అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలోనూ అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తాజాగా దీనిపై అనసూయ క్లారిటీ ఇచ్చింది రీసెంట్ గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో అనసూయకు ఇదే ప్రశ్న ఎదురైంది మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు దాంతో అనసూయ మాట్లాడుతూ రాజకీయం అనేది నా వల్ల కాదు చెప్పాలంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు రాజకీయ నాయకుల పని వాళ్ళని చేయనిద్దాం అని చెప్పింది ఈ సమయంలోనూ మా మధ్య అలాంటి టాపిక్స్ రాలేదు అని క్లారిటీ ఇచ్చింది అనుసూయ ప్రస్తుతం అనుసూయ పుష్ప టూ లో నటిస్తోంది ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది